కరోనా లాక్డౌన్ కారణంగా రక్తదాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆయా హాస్పిటల్స్ కానివ్వండి, ఆయా అవసరార్థులకి, ఆయా పేషెంట్స్కి సమయానికి బ్లడ్ లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కొక్కసారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్స్ జరిగే సమయంలో హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, డెలివరీ సమయంలో మహిళలకు కానివ్వండి, తలసేమియా వ్యాధిగ్రస్తులకి, అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి, అలాగే సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్కి, ఇలాగ ఎంతోమందికి సమయానికి బ్లడ్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో రక్తదాతలందరికీ, నా అభిమానులకు, ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను. ప్లీజ్ రక్తదానం చేయండి, ప్రాణాలని నిలబెట్టండి. అది ఇచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. దీనికి చాలామంది అంటారు, పోలీసుల దగ్గర మాకు ఇబ్బందులు ఉన్నాయి, రోడ్డు మీద వెళ్ళటం కష్టం కదా అని. అండ్ మీరు మీ దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంక్ లేదా ఆయా హాస్పిటల్స్కి మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, దాని లోపల మీ డీటెయిల్స్ అన్నీ మీరు చెప్తే అది రాసుకుని వాళ్ళు వాట్సాప్లో మీకు ఆ ఇమేజ్ పంపిస్తారు. దాన్ని చూపిస్తే ఆ డేటు ఆ టైం చూసి ఏ పోలీసులు మీకు అభ్యంతరం చెప్పరు, మీకు దారి సుముఖం చేస్తారు, మీకు పర్మిషన్ ఇస్తారు. అది పై అధికారులు, పోలీసుల అధికారులు. ముఖ్యంగా ఈవేళ నేను మన సైబరాబాద్ కమిషనర్ సజ్జాగతో మాట్లాడినప్పుడు ఆయన చాలా ఎంకరేజింగ్ అన్నారు. అలాంటి వారికి మేము మోస్ట్ వెల్కమ్ చెప్తాము, పంపించండి చిరంజీవి గారు అన్నారు. ఆయన ఒక నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయమన్నారు. పోలీసులే వచ్చి మీకు గైడెన్స్ ఇస్తూ, వాళ్ళు పైలట్గా ఉంటూ మిమ్మల్ని ఆ బ్లడ్ బ్యాంక్ వరకు తీసుకెళ్తారని చెప్పారు. సో అంతగా పోలీసు సహకరిస్తారు. రక్తం దానం చేయాలి అనుకునే వాళ్ళకి ప్లీజ్ రక్తదానం చేయండి, ప్రాణాలను నిలబెట్టండి.